ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నగరం సబ్ స్టేషన్ పరిధిలోని చెరుకుపల్లి నగరం నిజాంపట్నం మూడు మండలాల్లో ఎవరైనా నాటుసారా విక్రయాలకు పాల్పడినా పర్మిషన్ లేని మద్యం విక్రయించినా తరలించినా వారిని పట్టుకుని వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని నగరం ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐడి శ్రీనివాసరావు తెలిపారు. నగరం సబ్ స్టేషన్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐడి నగరంలో మరియు ఎస్ఐ మా సిబ్బంది చెరుకుపల్లి నిజాంపట్నం మండలంలో విస్తృతంగా రైడ్ చేయగా నలుగురు అరెస్ట్ చేయడం జరిగింది. నలుగురు అరెస్ట్ చేశాము. చెరుకుపల్లి మండలంలో వచ్చేసరికే పేరు చెప్పాము. చెరుకుపల్లి మండలంలో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇద్దరు కూడా బెల్ట్ షాప్ కేసులు రాయడం జరిగింది. పేర్లు గుర్రపుశాల రమేష్. ఎవరే గుర్రపుశాల రమేష్? గుర్రపుశాల రమేష్ ఇతను ఎన్ని బాటిల్స్? 15 మద్యం బాటిల్స్ కలిగి ఉన్నాడు. నీ పేరేంటి బాబు? అచ్చిబాబు. అచ్చిబాబు ఇతను ఒక 15 బాటిల్స్ కలిగి ఉన్నాడు. వీళ్ళిద్దరూ బైక్ మీద వస్తున్నారు. బైక్ నెంబరు, బైక్ ఒకసారి చూడండి. దీని మూలంగా మా స్టేషన్ పరిధిలోని మూడు మండల ప్రజలకు తెలియజేయమనగా మీ అమూల్యమైన వాహనాలను పార్క్ చేసుకోవద్దు. అది పర్మిషన్ లేని మద్యాన్ని ట్రాన్స్పోర్ట్ చేసినా కానీ వెహికల్స్ని ఈ విధంగా సీజ్ చేస్తాం. ఇప్పటి వరకు మా దగ్గర 110 వెహికల్స్ సీజ్ చేయబడ్డాయి. అన్నీ కూడా పాడైపోతున్నాయి. కనుక మీరు వెహికల్స్, మీ అమూల్యమైన వెహికల్స్ని పార్క్ చేసుకోవద్దు. మా ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఏ దేంట్లో ట్రాన్స్పోర్ట్ చేస్తే ఆ బండిని సీజ్ చేస్తాం. కనుక మీరు అనాధికార మద్యం కానీ సారాయి కానీ గాంజా కానీ వెహికల్స్లో ట్రాన్స్పోర్ట్ చేసినా కానీ అవి మేము సీజ్ చేసేసి వేలం వేస్తాం. కనుక అది గుర్తుంచుకోండి. రెండు, నిజాంపట్నం మండలంలో గౌష్యా అబ్దుల్ నబీ, గౌష్యా వైభవ్ అబ్దుల్ నబీ కట్టవా విలేజ్ నగరం మండలం, ఇవాడి దగ్గర 5 లీటర్లు నాటు సారాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. మూడు, నిజాంపట్నం మండలం కల్లిపాలెం బొలగాని గోవర్ధనరావు, బొలగాని గోవర్ధనరావు దగ్గర 5 లీటర్లు నాటు సారాయి స్వాధీనం చేసుకొని ఇతను బట్టి మీద దొరికాడు. ఇతను కూడా అరెస్ట్ చేయబడింది. నువ్వే కదా బాబు ముసుగు కట్టు బట్టి కాదు కదండి. కనుక ఈ చెరుకుపల్లి నిజాంపట్నం నగరం ప్రజలు మీరు ఎవరైనా కానీ నాలుసారే కాసినా రవాణా చేసినా బెల్ట్ షాపులు పెట్టి అమ్మినా మాకు మా